పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఒక సందిగ్ధత అయితే నెలకొంటుంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు పోలవరం నిర్మాణం విషయంలో పోలవరం పూర్తి చేసే విషయంలో అనేది అయితే దీనికి సంబంధించి పోలవరం హెడ్ వర్క్స్ అలాగే కాలువలకు సంబంధించి పనుల పురోగతిని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వివరించడం జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్ అంటే స్పిల్ ఛానల్ పనులు మే నాటికి మే నెల నాటికి పూర్తి చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు అలాగే అంతకుముందే ఈ కాపర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలి అనేది ఎందుకంటే పోలవరం నుంచి విశాఖపట్నం తాగునీటి అవసరాలు తీర్చేలాగా ప్రత్యేక పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అంటే రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఒక పోలవరమే కాకుండా వెలుగొండ అవుకు టన్నెల్ టూ పనుల్లో కూడా జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అదే నేపథ్యంలో దానివల్ల పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే పోలవరం ప్రాజెక్టులో నలభై పాయింట్ ఒకటి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అడుగుల స్థాయికి నీరు చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్తో ఎక్కడ ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ అలాగే ఆర్ అండ్ ఆర్ వంటి ప్యాకేజ్ ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఏ ఉందో అది కూడా పూర్తి చేసి నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు అదే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రధానంగా వెలుగండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వెలిగండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి అలాగే ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి రెండవ సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండవ టన్నెల్స్లో ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా భూసేకరణ అలాగే ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది అలాగే అవుకు టన్నెల్ టూ ఏదైతే ఉందో ఆ పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన నూట ముప్పై ఏడు మీటర్ల సొరంగం పనులు కూడా మార్చి నాటికి పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తం ఇరవై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే దానికి సంబంధించి పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు పోలవరం ఎక్కడ ఆగదు మిగిలిన ప్రాజెక్టులు కూడా ఒక పోలవరం కాకుండా మిగిలిన ప్రాజెక్టు పనులు కూడా చాలా వేగవంతంగా పూర్తి చేసే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ముందుకు వెళ్తోంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి